నా పేరు మీనాక్షి. వామ్మో, మీనాక్షి కళ్ళల్లో కన్నీళ్లు చూడాలని నేను డబ్బుని నొక్కేస్తే ఆ భూదేవి ఏంటి? అంజనం గింజనం అంటుంది, అంజనం వేస్తే నిజం తెలిసిపోతుంది అంటే, అలా అయితే డబ్బు తీసింది నేనేనని తెలుస్తుంది కదా. అదే జరిగితే నేను డబ్బుని కావాలనే తీసాననుకుంటారు, అప్పుడు నేను గతం మర్చిపోలేదని నిజం తెలిసిపోతుంది, నేను నాటకం ఆడుతున్నానని వాళ్ళకి అర్థమైపోతుంది, అప్పుడు అంతే నా గతి, అందరూ కలిసి నన్ను కొట్టి చంపుతారు. వామ్మో, ఇలా ఆలోచిస్తేనే భయంగా ఉంది. ఆ ముష్టి డబ్బులు తీసినందుకు ఆ భూదేవి నన్ను ముష్టెత్తుకునేలా చేస్తుందేమో. హలో వెంకటాయుడు, నేను భూదేవిని. మా ఇంట్లో 25,000 పోయాయి, అవి ఎవరు తీశారో తెలియట్లేదు. నువ్వు మా ఇంటికి వచ్చి అంజనం వేయాలి. వామ్మో, ఈ భూదేవి అంజనం వేసేవాడికి ఫోన్ చేసి విషయం అంతా చెప్తుందే. ఇక్కడికి తను రానని చెప్తే బావుండు. దేవుడా, ఎలాగైనా తనని ఇక్కడికి రాకుండా నువ్వే ఆపు. అవును వెంకటరాయుడు, నువ్వు ఇక్కడికి వచ్చి అంజనం వేసి ఆ దొంగ ఎవరో చెప్తే నీకు 1,000 కర్మ 5,000 ఇస్తాను. అబ్బబ్బా, డబ్బు కోసం డబ్బుని ఎంత ఇదిగా ఎరగా వేస్తున్నావే. ఇప్పుడు నువ్వు ఇలా ఇస్తానంటే వాడు రాక చేస్తాడా? కన్ఫర్మ్గా వస్తాడు. మరి ఇప్పుడు ఎలా, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదే. నువ్వు తొందరగా వచ్చే వెంకటరాయుడు, ఆ 25,000 మా ఆడపడుచువి. ఇప్పుడు ఆ డబ్బు తీసుకుని తను ఊరెళ్ళాలి, కాకపోతే ఆ డబ్బు మాత్రం కనపడట్లేదు. నా భర్త ఏమో అవి నేనే తీశాననుకుంటున్నారు. వీళ్ళందరి దృష్టిలో నేను దొంగలా అయ్యాను. నువ్వొచ్చి అసలు విషయం తేల్చేయి. సరే, కొంచెం అర్జెంటుగా వచ్చేయి. ఆ దొంగని నేనే, నా ఖర్చుల కోసం ఆ డబ్బుని తీలేదు. మీనాక్షి బిజినెస్ స్టార్ట్ చేయకూడదన్న ఉద్దేశంతోనే అలా చేశాను, కానీ ఇప్పుడు నువ్వేమో నా ప్లాన్ అంతా స్పాయిల్ చేసేలా ఉన్నావు. భూదేవి, అంజనం వేసే వ్యక్తి వస్తున్నాడా? బయలుదేరాడంటండి, ఇంకొద్ది క్షణాల్లో ఇక్కడుంటాడు. రానివ్వండి, తను వచ్చి అంజనం వేసి ఆ దొంగ ఎవరో చెప్పిన తర్వాత నేను మీ సంగతి ఆ దొంగ సంగతి చెప్తాను. భూదేవి, ఎందుకంత ఆవేశపడుతున్నావు? ఏంటి ఆవేశపడుతున్నానా? నన్ను మీరు ఎంత మాట అన్నారో తెలుసా? కట్టుకున్న భార్యను పట్టుకుని దొంగలా నిందిస్తారా? ఆ డబ్బు నేనే తీశానంటారా? నా ఉద్దేశం అది కాదు భూదేవి. నేను ఉద్దేశంతో అనలేదు భూదేవి. ఈ కాపండి, వస్తున్నాడు కదా, రానివ్వండి, నిజం తేలిపోతుంది. ఆ డబ్బు ఎవరు తీశారో కానీ వాళ్ళ కాళ్ళు పడిపోను, వాళ్ళ చేతులు విరిగిపోను, వాళ్ళ నోట్లో పురుగులు పడా. వాళ్ళు నా డబ్బు తిని నన్ను ఇంత ఏడిపిస్తున్నారు కదా, నా శాపం ఊరికే పోదండి. నన్ను గతికి తీసుకొచ్చిన వాళ్ళకి నేనంటే ఏంటో చూపిస్తాను. ఆ డబ్బు ఎవరు తీశారో తెలిసిన వెంటనే అదిగదిగో ఆ మూలన్న చీపిరి కట్టు చూశారా, బడితే పూజ చేస్తాను. మీరు కూడా చూస్తారు కదా, కొంచెం ఓపిక పట్టండి. ఏంటి, మీనాక్షి ఇంకా రాలేదు, బయలుదేరానని చెప్పింది కదా, మరెందుకు ఇంకా రాలేదు? అసలు ఏమై ఉంటుంది? ఒకసారి నేనే అక్కడికి వెళ్తాను. ఏమైంది మీనాక్షి, ఎందుకు ఇంత లేట్ అయింది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందమ్మా మీనాక్షి, ఏమైంది, ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? రాజమ్మా, ఇలారా, పాపం తీసుకెళ్ళి ఆడించు. మీనాక్షి రామా, ఏమైంది, కూర్చో. ఏమైందమ్మా మీనాక్షి, ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? అత్తయ్య, అది మావయ్య గారు ఇచ్చిన డబ్బు పోయింది అత్తయ్య. డబ్బు పోయిందా? అవునత్తయ్య. ఎలామా, అసలు అలా ఎలా జరిగింది? నేను డబ్బు దాచిపెట్టమని అనేకిచ్చాను,
అన్నయ్య బీర్వాలో పెట్టాడంట, ఇప్పుడు చూస్తే అందులో లేదత్తయ్య. అలా ఇలా పోతాయమ్మా, అసలు ఆ డబ్బును ఎవరు తీసుంటారు? అదే అర్థం కావడం లేదత్తయ్య. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కావలసిన వాళ్ళు, బయట వాళ్ళొచ్చి తీసే ప్రసక్తే లేదు. అసలు ఆ డబ్బు ఎలా పోయిందో తెలియటం లేదు. నీ డబ్బుని కొట్టేశారు అంటే నీ ఎదుగుదలను ఆపాలనుకుంటున్నారు. అయినా అక్కడ నీ ఎదుగుదలను ఆపాల్సిన అవసరం ఎవరికుంది? ఉంటే ఆ అగ్రవాల్కైనా ఉండాలి, లేదంటే భూదేవికైనా ఉండాలి. లేదత్తయ్య, వదిన అలాంటిది కాదు. పైకి అలా మాట్లాడుతుందే కానీ దొంగతనం చేయదు. నా మీద అరుస్తుందే తప్ప నాకు కీడు చేసే మనిషి కాదు. అయితే అయితే భూదేవి కాకపోతే ఖచ్చితంగా అగ్రవాలే తీసుండాలి. లేదత్తయ్య, తను కూడా తీసుండదు. ఎందుకంటే గతం మర్చిపోయినప్పటి నుండి తన మాట తీరులో నడవడికలో టోటల్గా మార్పు వచ్చింది. అత్తయ్య, మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటమ్మా? ఆ గోయల్ మనిషి సమర్ జనని ఎత్తుకెళ్లడానికి ట్రై చేశాడు. ఏంటమ్మా నువ్వు చెప్తుంది? జనని ఎత్తుకెళ్ళడానికి ట్రై చేశాడా? అవునత్తయ్య, అగర్వాల్కి ట్రీట్మెంట్ చేయించడం కోసమని తనని మెంటల్ హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి రెడీ అవ్వమని చెప్పాను. తను రూమ్లో రెడీ అవుతుంది. నేను జాను మరో రూమ్లో మాట్లాడుకుంటుంటే సమర్ అక్కడికి వచ్చి మేమున్న రూమ్కి గడిపెట్టి ఆడుకుంటూ ఉన్న జనని ఎత్తుకెళ్తుంటే అగర్వాల్ తన ప్రాణాలకి తగించి వాణ్ణి కొట్టి జనని కాపాడింది. అగర్వాల్ జనని కాపాడిందా? అవునత్తయ్య, అంత రిస్క్ చేసి జనని కాపాడిన అగర్వాల్ ఆ డబ్బు తీసే ఛాన్సే లేదు. మరి వాళ్ళు కాకపోతే ఇంకెవరు తీస్తారమ్మా? అదే అత్తయ్య, ఇప్పుడు నాకేం అర్థం కావటం లేదు. ఒక్క నిమిషం మీనాక్షి. ఇప్పుడు నువ్వు సిరిపురం వెళ్ళాలి. ఎందుకంటే ఒక అడుగు ముందుకేసి మళ్ళీ దాన్ని వెనకడుగు వేయకూడదు. అందుకే నువ్వు ఈ డబ్బు తీసుకుని సిరిపురం వెళ్ళమ్మా. లేదత్తయ్య, నేను వెళ్ళలేను. నేను డబ్బిస్తున్నాను కదా, ఇంకెందుకమ్మా బెంగ? అత్తయ్య, నేను సిరిపురంకి వెళ్తే మావయ్య గారిచ్చిన డబ్బుతోనే వెళ్ళాలి. ఆ డబ్బుతోనే నా చీకటి జీవితంలోకి వెలుగులు వస్తాయి. అందుకే మీరిచ్చే డబ్బు వద్దంటున్నాను అత్తయ్య. ఏం మాట్లాడుతున్నావు మీనాక్షి? అవునత్తయ్య, ఆ డబ్బు మావయ్య గారి ఆశీర్వాదంతో నా దగ్గరకు వచ్చింది. నాకు సంకల్పాన్ని, ధైర్యాన్ని, మేధాశక్తిని అన్నింటినీ అందులో నింపి నాకు ప్రసాదంలా ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు ఆ డబ్బు పోయింది. ఒకవేళ ఇప్పుడు ఆ డబ్బు దొరక్కపోతే నేను బిజినెస్ స్టార్ట్ చేయనత్తయ్య. ఏంటి మీనాక్షి ఇలా మాట్లాడుతున్నా? అంటే ఇప్పుడు ఆ డబ్బు దొరక్కపోతే అన్నీ వదిలేస్తావా? లేదత్తయ్య, నాకు ఆ డబ్బు దొరుకుతుందనిపిస్తుంది. ఎందుకంటే మావయ్య గారి ఆశీస్సులు, ఆ దేవుడి ఆశీస్సులు నా మీద ఉన్నంత వరకు నాకేం కాదత్తయ్య. వాళ్లే ఆ డబ్బు నా దగ్గరికి చేరుస్తారనిపిస్తుంది. అందుకే నేనిప్పుడు ఆ డబ్బు కోసమే ఎదురు చూస్తున్నాను. అయినా పోయిన డబ్బు ఎలా దగ్గరకు వస్తుందమ్మా? నీ బాధ నాకు అర్థం అవుతోంది, కానీ ఇంత మొండితనం పనికిరాదు మీనాక్షి. అత్తయ్య, అది మొండితనం కాదు, నమ్మకం. నా మీద నాకున్న నమ్మకం. మన సంకల్పంలో నిజాయితీ ఉన్నప్పుడు, మనం చేసే పనిలో పవిత్రత ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకే కీడు జరగదు. అందుకే ఆ డబ్బు నా దగ్గరకు వస్తుంది అనిపిస్తుంది అత్తయ్య. మావయ్య, ఇది నా నిర్లక్ష్యం కాదు,
ఒక మంచి జరిగే ముందు ఒక చెడు జరుగుతుంది అంటారు కదా, అలాగే నాకు ఇలా జరిగిందనుకుంటున్నాను. మీరు ఆశీర్వాదంతో ఇచ్చిన డబ్బు నా దగ్గరికి వస్తేనే సిరిపురం వెళ్తాను, బిజినెస్ స్టార్ట్ చేస్తాను, లేకపోతే వెళ్ళను. ఈ భూదేవి ఇంట్లో డబ్బులు పోవడం ఏంటి? అసలు ఈ భూదేవి ఇంట్లో దొంగతనం జరగడం ఏంటి? నా ఇంట్లో చీమ చిట్టుక్కుమన్నా నాకు తెలుస్తుంది. అలాంటిది నాకు తెలియకుండా నా ఇంట్లో డబ్బులు పోయాయంటే ఇది వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అబ్బా భూదేవి, ఆ అంజనం వేసే వ్యక్తికి ఫోన్ చేశావు కదా, అతను వస్తాడు కదా, ఎందుకు తొందరపడుతున్నావు? తొందర కాదండి, ఇది తేలాల్సిన విషయం, దీన్ని అస్సలు వదిలిపెట్టే సమస్య లేదు. అంజనమా, అదేం టెక్నాలజీరా బాబు, అలా కూడా కనుక్కోవచ్చా? ఎవరికంటా పడకుండా డబ్బులు తీస్తే సరిపోతుంది అనుకున్నాను, కానీ ఈ భూదేవేంట్రా బాబు, అంజనం వేసి దొంగ ఎవరో తెలుస్తానంటుంది. నిజంగా అంజనం అంటే ఏంటో నాకు తెలీదు. ఇక్కడికి వచ్చినవాడు అంజనం వేసి నా పేరు చెప్తే ఇక నేను మటాష్. ఆ మీనాక్షి కంటే ముందు ఆ భూదేవే నన్ను తరిమేస్తుంది. ఒక పక్క నేను గతం గుర్తులేనట్టు నటిస్తూ మీనాక్షి వాళ్ళందరినీ లేపేయాలని ఎన్నో ప్లాన్స్ వేస్తుంటే, ఇప్పుడు ఆ డబ్బు నేనే తీశానని నిజం తెలిస్తే మీనాక్షి వాళ్ళందరినీ లేపేయాలన్న నా కళ కళగానే మిగిలిపోతుంది. మీనాక్షిని ఆపడం కోసం ఆ డబ్బు తీశాను, ఇప్పుడు చూస్తే తనని ఆపడం కష్టంలా ఉంది. ఇప్పుడు ఎలా? అసలు మీనాక్షిని ఆపడం పక్కన పెడితే వాడు నా పేరు చెప్పకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఈ భూదేవి పల్లెటూరుది నాకు తెలివితేట లేవనుకుంటున్నారేమో. నేను పుట్టలో ఉన్న పాముని ఎలా బయటికి రప్పిస్తానో నా ఇంట్లో ఉన్న దొంగని కూడా అలాగే బయటికి రప్పిస్తాను. ఈ విద్యలో నేను ఆరితేరిపోయిందాన్ని. ఈ భూదేవి శివాలెత్తిపోతుంది, ఇప్పుడు మనం దొరికితే అంతే సంగతి. నా పేరు బయటపడిందంటే అంజనం వేసే వ్యక్తి ఇక్కడికి రాకముందే తీసిన డబ్బుని భూదేవి షెల్ఫ్లో పెట్టాలి. అవును, అంజనం వేసే వ్యక్తిని తనే పిలుస్తుంది కాబట్టి ఆ డబ్బు తనే తీసిందని నింద తన మీద మోపితే అందరూ నమ్ముతారు, వేరే వాళ్ల మీద మోపితే ఎవరూ నమ్మరు. ఇదే కరెక్ట్ టైం. డబ్బుని తీసుకెళ్లి భూదేవి శారీలో పెట్టి జానుకి ఏదో ఒకటి చెప్పి భూదేవి రూమ్ని చెక్ చేసేలా చేయాలి. అలా చేస్తే జానుకి డబ్బు దొరుకుతుంది, ఆ నింద భూదేవి మీద పడుతుంది. ఇక అప్పుడు అంజనం వేసే వ్యక్తి రాడు, నేను సేఫ్గా ఉంటాను. తను చేసిన పాపానికి దొంగగా భూదేవి నిందని అనుభవిస్తుంది. ఎస్, అసలు ఇది ఇల్లు అనుకుంటున్నారా, లేకపోతే దొంగలు కొంపనుకుంటున్నారా? అందరూ నేను తీలేదు నేను తీలేదు అంటున్నారు, మరెవరు తీయకపోతే? డబ్బులు ఏమైనా కాకలెత్తుకుపోయాయా లేకపోతే నక్కలెత్తుకుపోయాయా? భూదేవి, కాసేపు వెయిట్ చేస్తే అన్ని విషయాలు తెలుస్తాయి కదా. ఇదేంటండి ఇలా జరిగింది? మీనాక్షి గారు కొత్త జీవితం మొదలు పెడుతుంటే అసలు ఎవరు ఆ డబ్బుని కొట్టేసుంటారు? నేను అదే అంటున్నాను, ఎవరు కొట్టేశారా అని. వస్తాడు కదా అంజనం వేసేవాడు, వచ్చిన తర్వాత చెప్తాను. అది కాదు భూదేవి. ఏది కాదండి, ఏది కాదు? నా ఇంట్లో వీళ్ళందరూ కలిసి నన్ను మీ దగ్గర దొంగని చేశారు కదా, అసలు దొంగెవరో నేను చెప్తాను, వాళ్ళని విడిచిపెట్టే సమస్య లేదు. వెంటనే జానుకి ఏదో ఒకటి చెప్పి వాడు వచ్చేలోపు ఆ డబ్బుని భూదేవే తీసిందని
అందరినీ నమ్మించాలి. ఏంటి అగ్రవాల్, ఏమైంది? నాకు చాలా బాధగా ఉంది జాను. ఇప్పుడు కష్టాల్లో ఉన్న మీనాక్షి గారు ఆ డబ్బుతోనే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామనుకుంటే వాటిని మనమెందుకు తీస్తాం? అసలు భూదేవి గారే ఇప్పుడు అంజన వేయించడం ఏంటి? మన మేలు కోరే తనకి మనం ఎందుకు కీడు చేయాలని చూస్తాం? చెప్పు జాను. అవును, నిజమే. అయినా ఇప్పుడు ఆ భూదేవి అంజనం వేసే వ్యక్తిని రమ్మని చెప్పింది కదా. తను వచ్చి అంజనం వేస్తే దొంగ ఎవరో తెలిసిపోతుంది కదా. నాకైతే ఆ నమ్మకం లేదు జాను. ఏంటి? అవును, అసలు అంజనం వేసే వ్యక్తిని ఎవరో పిలుస్తున్నారు. ఆ భూదేవే కదా. ఆ వ్యక్తి తనకి బాగా తెలుసని చెప్తుంది కదా. అందుకే నిజం చెప్తుందన్న నమ్మకం నాకైతే లేదు. ఇప్పుడు నిజం తెలియకపోతే ఎలా? అలా అయితే అక్క డబ్బు ఎలా దొరుకుతుంది? అయినా నీ ఉద్దేశం ఏంటి అగర్వాల్? జాను, ఆ డబ్బుని భూదేవి గారే తీశారని నాకు డౌట్ ఉంది. ఏంటి? అవును జాను, ఇంట్లో ఆ డబ్బుని తీయాల్సిన అవసరం తనకి తప్ప మనకెవరికీ లేదు. బయట వాళ్ళు వచ్చి తీసే అవకాశమూ లేదు. కొంచెం ఆలోచించు జాను. ఆ డబ్బుని తనే తీసింది అనిపిస్తుంది. చతురేమో శ్రీరామ్ కనిపించట్లేదన్న బాధలో ఉంది. ఇప్పుడు తను తీసే అవకాశం లేదు. ఇంకా నీ విషయానికి వస్తే నీకే కోట్ల ఆస్తి ఉంది. అలాంటప్పుడు నీకు అవసరం లేదు. ప్రేమ్ మీనాక్షి గారి మేలు కోరే మనిషి. అలాంటి మనిషి తనకి కీడు చెయ్యడు. మోహన్ గారు కూడా తీయలేరు, ఎందుకంటే తన చెల్లెలి కళ్ళల్లో కన్నీరు చూడలేరు కాబట్టి. ఇక మిగిలింది నేను. అసలు ఇప్పుడు నేనేంటో నాకే తెలీదు. గతం మర్చిపోయి ఇలా ఉంటున్నా. నాకు టైంకి కాస్త ముద్ద ఉంటే సర్దుకుపోయేదాన్ని. అలాంటి నేను ఆ డబ్బుని తీసినా కూడా ఏం చేయాలో నాకు తెలీదు. అందుకే నేనేం తీయలేదు. జాను, నాకెందుకో భూదేవి గారి మీద డౌట్ ఉంది. నువ్వు చెప్తున్నట్టు మన వాళ్ళెవరూ తీయలేదు. అలాగే భూదేవి మీద నీకు డౌట్ ఉందంటే నాకు నమ్మసక్యంగా లేదు. అబ్బా జాను, మనం వచ్చినప్పటి నుంచి తన వాలకం చూస్తూనే ఉన్నాం కదా. మీనాక్షి గారిని తన మాటలతో రాచి రంపాన పెడుతుంది కదా. దానికి ఖర్చవుతుంది, దీనికి ఖర్చవుతుంది, తడిసి మోపెడు ఖర్చవుతుంది. ఉన్న డబ్బంతా మనకే ఊడ్చి పెడుతున్నారంటూ మనల్ని తిడుతుంది కదా. అందుకే ఇప్పుడు తన కళ్ళ ముందే మీనాక్షి గారి డబ్బుండడం వల్ల ఎలాగోలా తనే కాజేసుంటుందనిపిస్తుంది. ఇప్పుడేమో తనకేమీ తెలియనట్టు మనపైన అనుమాన పడుతుంది అనిపిస్తుంది. అయినా ఇంకొద్దిసేపట్లో అంజనం వేసే వ్యక్తి వస్తాడు కదా. అప్పుడు అంజనం వేసి దొంగెవరో చెప్తాడు కదా. అదే కదా నా భయం. ఇంత చెప్పినా కూడా నీకు ఆ భూదేవి మీద డౌట్ రావడం లేదంటే తన మీద నీకు డౌట్ రావాలంటే ఏం చేయాలి? అవును, అంజనం వేసే వ్యక్తి వస్తాడు. తను అంజనం వేసి భూదేవి చెప్పమన్నట్టే చెప్తాడు తప్ప నిజం చెప్పడు కదా. అంటే? అబ్బా, అంటే ఏముంది జాను, ఆ భూదేవి గారికి బాగా తెలిసిన వ్యక్తి కదా. అందుకే తనని అంజనం వేసి మనలో ఎవరో ఒకరి పేరు చెప్పమని ఆ భూదేవి గారు తనకి చెప్తారు. అప్పుడు అతను అంజనం వేసి నీ పేరో లేక నా పేరో లేదా ఇంకెవరి పేరో లేక ప్రేమ్ పేరో మనలో ఎవరో ఒకరు డబ్బు తీశారని చెప్తాడు. అయినా అదంతా తన చేతిలో పనే కదా. భూదేవి గారు చెప్పమన్నట్టే తను చెప్తాడు జాను. అందుకే అంజనం వేసే వ్యక్తిని తనే పిలిపిస్తున్నారు. అయినా ఆ నింద మన మీద వేయాల్సిన అవసరమే ఉంది. అరే, ఎందుకంటే మనం మీనాక్షి గారితో ఉంటేనే తన జీవితం ఇలా అయిందని అనుకుంటుంది కదా. ఇలా మనందరినీ మీనాక్షి గారికి
ఈ విధంగానైనా దూరం చేయొచ్చని, అంతేకాకుండా ఆ డబ్బుని తను యూజ్ చేసుకోవచ్చని అనుకుంటుంది. ఏమో అగర్వాల్, తన మాట తీరలా ఉంటుందేమో కానీ తన దొంగతనం చేసే వ్యక్తిలా కనిపించడం లేదు. సరే జాను, నీకు నమ్మకం లేకపోయినా నాకు మాత్రం తన మీద డౌట్గా ఉంది. అందుకే భూదేవి గారి గదిలో ఆ డబ్బుని వెతుకుదాం పద. వద్దు అగర్వాల్, మోహన్ గారు ఆల్రెడీ వెతికానని చెప్పారు కదా. జాను, అప్పుడు ఆయన టెన్షన్లో క్లియర్గా వెతకలేదనుకుంటా, అందుకే మనం ఒకసారి వెతుకుదాం అంటున్నాను. అయినా సరే వద్దు అగర్వాల్, మనం వాళ్ళింటికి వచ్చి వాళ్లే దొంగగా భావించి వాళ్ళకి తెలియకుండా వెతకడం కరెక్ట్ కాదు. జాను, నువ్వు అలా ఆలోచిస్తూ కూర్చుంటే డబ్బు ఎలా దొరుకుతుంది? ఇంకా మీనాక్షి బిజినెస్ ఎలా స్టార్ట్ చేస్తుంది? చూడు, ఆ డబ్బు దొరికితేనే కదా బిజినెస్ స్టార్ట్ చేస్తుంది. అలా చేయాలంటే మనం కన్ఫర్మ్గా ఇప్పుడు భూదేవి గారి రూమ్లో చూడాలి. అంతేనంటావా? అంతే జాను. చూడు, ఒకవేళ ఆ డబ్బు దొరికిందనుకో, మీనాక్షి కళ్ళల్లో ఆనందం చూడొచ్చు. లేదనుకో, నాకు భూదేవి గారి మీదున్న కాస్త డౌట్ కూడా పోతుంది. జాను, అలా నువ్వేం టెన్షన్ పడకు, మనం వాళ్ళకి కనపడకుండా వెతుకుదాం. పద, నేను చెప్తాను. రా జాను, నువ్వు అక్కడ వెతుకు, నేను ఇక్కడ వెతుకుతాను. ఇక్కడెక్కడ లేదు కదా అగర్వాల్. నువ్వు కబోర్డ్లో చూసావా? లేదు కదా. నువ్వు అక్కడ వెతుకు, నేను ఇక్కడ వెతుకుతాను. ఇదిగో కీస్, చెక్ చేయి. జాను, శారీస్ కింద పెట్టకు, డబ్బులు చీర మడతలో పెట్టిందేమో, క్లియర్గా చూడు. అమ్మయ్యా, జాను డబ్బున్న సైడే తీస్తుంది, దాంట్లో డబ్బుంటుంది. కావాలని ఎవరో తీసేసిన డబ్బు ఎలా దొరుకుతుందమ్మా? ఈ డబ్బులు ఎక్కడ దొరికాయి? భూదేవి గారి చీరల మధ్యలో దొరికాయి. ఈ చీర మడతలో పెట్టి దాచిపెట్టారండి.